మనము పర్ఫెక్ట్గా రవ్వ లడ్డు ఎలా చేయాలనేది చూడబోతున్నామండి దానికోసం మనము ఒక బాండిలు పెట్టుకున్నాము ఈ బాండిల్లో కొంచెం నెయ్యి వేసుకున్నామండి ఈ నెయ్యి మనకి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి రవ్వని ఫ్రై చేసుకోవడానికి అనమాట ఇలా నెయ్యి వేసుకునేసేసి జీడిపప్పు కిస్మిస్ వేసుకునేసేసి దాన్ని లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి ప్రాసెస్ అంతా మనము సిమ్లోనే చేయాలి ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి సిమ్లో ఫ్రై చేసుకుంటూ ఉన్నాము ఇవి ఫ్రై అయిపోయాయి కదా తీసి పక్కన పెట్టుకునేసేసేసి రవ్వనే వేసుకున్నాము ఇప్పుడు ఈ రవ్వ అనేది మనము ఎలా తీసుకోవాలంటే మీకు ఎంత కావాలంత ఇప్పుడు కప్పుతో కోల్చుకొని తీసుకోండి తీసుకొని ఒక కప్పు రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ పడుతుందండి పర్ఫెక్ట్గా వస్తుంది రవ్వ లడ్డ అనేది ఇప్పుడు నేను వన్ గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ లెక్కను తీసుకున్నాను టూ గ్లాసెస్ రవ్వ వేసి చేస్తున్నాం అనమాట అంటే హాఫ్ కేజీ చేస్తున్నాము ఇలాగా రవ్వని కూడా అదే బాండిట్లో వేసేసేసి కొంచెం ఇంకొంచెం నెయ్యి వేసుకునేసేసి బాగా ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేస్తున్నాం కదా రవ్వ అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి రవ్వ బాగా వేగితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది రవ్వ లడ్డు అనేది రవ్వని బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయండి ఇలాగ రవ్వ బాగా ఫ్రై అవ్వాలండి సిమ్లో పెట్టుకోకుండా మంట కానీ ఎక్కువ చేసేసారు అంటే మాడిపోతుంది పట్టేస్తుంది పర్ఫెక్ట్గా రాదు సో మీరు సిమ్లో పెట్టుకునేసేసి ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన దాకా సిమ్లోనే ఉండాలి రవ్వ బాగా వేగిపోయింది కదా ఇప్పుడు షుగర్ వేసుకునేసాము షుగర్ని రవ్వని బాగా మిక్స్ అయ్యేలాగా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో బాగా ఇలాగే వేయించేసేద్దాం అనమాట ఈ గ్లాస్తో తీసుకున్నాను నేను రవ్వని మీరు ఏ కప్తో తీసుకుంటారో ఆ కప్ తోటి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది ఇది ఒక డిష్లో వేసుకుందాం వెడల్పుగా ఉండే డిష్లో వేసుకుందాము ఇవి వచ్చేసేసి కాచి చల్లార్చిన పాలండి కాచి చల్లార్చిన పాలని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా పోసేసి చల్లారిపోవాలి పాలు కూడా చల్లారిపోవాలండి చేత్తో కలపకండి షుగర్ వేసాం కదా బాగా హీట్గా ఉంటుంది మీరు గ గరిటితో ఇలా బాగా కలుపుకునేసేయండి పాలు వేసి ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేసేయండి ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేసేసి మనకి లడ్డూలు చుట్టుకోవడానికి వచ్చే కన్సిస్టెన్సీ వచ్చేలాగా పాలు కొంచెం కొంచెం పోసి కలుపుకోవడం ఒకేసారి ఎక్కువ పోసేసుకోగాకండి ఎందుకంటే మళ్ళీ జావైపోయిందంటే లడ్డు రాదండి ఇలాగ సిమ్లో పెట్ సారీ ఇలాగ కొంచెం కొంచెంగా పోసి కలుపుకుంటూ ఉండాలండి కలుపుకునేసేసి వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోవాలి చల్లారిపోకూడదు మిశ్రమం అనేది మనకి ఇలా కలుపుతూనే ఉండండి కలుపుతూ ఉండి కొంచెం కొంచెంగా పోసి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత లడ్డు చుట్టి చూడండి వస్తుందా లేదా అని రాలేదంటే మళ్ళీ కొంచెం పాలు వేసుకోవాలండి బాగా వేడిగా ఉంది సో లడ్డు రాలేదండి ఇంకొంచెం పాలు వేసుకోండి కొంచెం వేసుకోండి కొంచెం వేసుకొని కలుపుకునేసేసి లడ్డు చుట్టుకునేయండి పర్ఫెక్ట్గా వస్తుంది వచ్చేసింది ఇప్పుడు మీరు ఈ లడ్ ఇదంతా చుట్టేలోపు మళ్ళీ ఆరిపోతుందండి ఆరిపోయిందంటే మళ్ళీ కొంచెం పాలు వేసుకునేసేసి మళ్ళీ లడ్డు చుట్టుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట టేస్టీగా బాగుంటుంది అంతేనండి రవ్వ లడ్డు స్వీట్ స్టా స్వీట్ షాప్ స్టైల్లో ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగుంటుంది అందరూ ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి రాని వాళ్ళు కూడా ఎవరైనా చేసేయొచ్చు ఈజీగా ఇప్పుడు ఇలా చేసుకున్న పైన మనము జీడిపప్పు కిస్మిస్ తోటి గార్నిషింగ్ చేసేసుకుందాము ఒక దానిపైన ఒకటి పెట్టుకున్నామంటే సరిపోతుందండి అంతేనండి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ అన్ని లడ్లు చుట్టేసుకోవాలి అన్ని లడ్లు చుట్టేసుకునేసేసి ఈ లడ్డు చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకున్నాము అంటే ఒక టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి ఆరిపోయిన తర్వాత కూడా మెత్తగా టేస్టీగా ఉంటుంది అంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ